విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ అత్తగారి ఆంతర్యం ఈ కథను రాసిన వారు ఆదుర్తి బాల ఇక కథలోకి వెళ్దాం రమణమ్మ గారిల్లు ఆ రోజు సందడిగా ఉంది రోజు కన్నా పెందలాడే లేచి స్నానం చేసి దేవుడి పూజ చేసుకుంది రమణమ్మ పూజయ్యాక మడిచీర మార్చి మంచి జరీ చీర కట్టుకొని వంటగదిలో పని చేసుకుంటున్న పెద్ద కోడలు సువర్చ దగ్గరికెళ్ళింది రమణమ్మ ఇదిగో అమ్మాయి ఉప్మాలో జీడిపప్పు ఎక్కువే నీ మరిదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం నీ తోడి కోడలికి పెరుగువడలంటే ప్రాణం కనుక ముందర రెండు చేసే టిఫిన్కి పనికొస్తాయి మధ్యాహ్నం భోజనంలోకి మామిడికాయ పప్పు దోసకాయ పచ్చడి చెయ్యి బంగాళదుంప ఫ్రై చేసి ముక్కల పులుసు పెట్టు అన్నం కాస్త ఎక్కువ వండితే కొంత పులిహోరకి పనికొస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది రమణమ్మ ఇంత హడావుడికి కారణం ఆ రోజు ఆమె చిన్న కొడుకు కోడలు చెన్నై నుంచి వస్తున్నారు ఇద్దరివి పెద్ద హోదా గల ఉద్యోగాలే అందుకే ఈ ప్రత్యేక మర్యాదలు ఇంత బండచాకిరీ చేయటానికి మనసులో విసుగ్గానే ఉన్న అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా పనిచేసుకుపోతోంది సువర్చల ఎంత పనిచేసినా గుర్తింప ఏమన్నానా ఈ ఇంట్లో తనకొక అన్పెయిడ్ సర్వెంట్ ఏడాది పొడవునా రిపేర్స్ రాకుండా పనిచేసుకుపోయే ఓ యంత్రం నిర్లిప్తంగా అనుకుంది సువర్చల అసలు చిన్న కొడుకు ప్రదీప్ చిన్న కోడలు ఉమా వస్తున్నారంటేనే ఎక్కడా లేని సంతోషం వచ్చేస్తుంది అత్తగారికి అవును మరి చిన్న కోడలు ఊరికే రాదుగా వస్తూ వస్తూ అత్తగారికి చీరలు తెస్తుంది పళ్ళు స్వీట్లు తెస్తుంది అత్తయ్య మీ ఒంట్లో బాగుంటుందా పెద్ద వయసు కదా వేలకి మంచి ఆహారం తినాలి మీరు రసాలు తాగాలి అంటూ పక్కనే కూర్చొని తీయటి కబుర్లు చెబుతుంది చిన్న కొడుకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ చేతిలో ఓ నాలుగు వేలో ఐదు వేలో పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అని అంటాడు ఆమెడగారు ఆ డబ్బంతా పెట్టెలో పెట్టి తాళం వేసేస్తోంది అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీయదు పోనీ ఇక్కడే ఉంటోంది కాబట్టి తన దగ్గరున్న డబ్బులో కాస్త తీసి ఇంటి ఖర్చులకి వాడొచ్చు కదా అని అనిపిస్తుంది సువర్చలకి పోనీ అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తోంది కదా చిన్న కోడలు ఈమెడ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటానంటుందేమో అని అనుకుంటుంది సువర్చల ఈమెడ పొరపాటున కూడా చిన్న కోడలి దగ్గర కెడతానని అనదు వాళ్ళు రమ్మనరు పైగా అందుకు అందమైన కారణం కూడా చెబుతారు మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండటం కష్టం ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామన్నా భాష సమస్య కదా పోనీ కొన్నాళ్ళు సెడవ పెడదామన్నా మీకు తెలియనిదేముంది అంత హోదా గల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికీ సెలవివ్వరాయే ఏం చేస్తాం అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం లేకపోయింది అంటూ బాధపడి నటిస్తుంది ఉమా అవన్నీ నాలుక చివరి నుంచి వచ్చిన మాటలేనని సువర్చలకి తెలుసు రమణమ్మకి తెలుసు కానీ బయటపడదు నవ్వేసి ఊరుకుంటుంది ఉద్యోగం మనిషికి సామాజిక హోదా ఇస్తుంది మగవాడు ఉద్యోగం చేసి సంపాదించటం తరాల నుంచి ఉన్నదే కనుక ఎవరూ పట్టించుకోరు కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే బంధువర్గాల్లో ఆమెని ప్రత్యేకంగానే చూస్తారు తన అత్తగారు అందుకు మినహాయింపు కాదు అందుకే తన చిన్న కోడలి గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకుంది సువర్చల సువర్చల ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగానే ఇంటి ముందర ఆటో ఆగింది అందులో నుంచి అట్టహాసంగా దిగారు ప్రదీప్ ఉమా హడావిడి పడుతూ జరీ చీర సరిచేసుకుంటూ ఎదురెల్లింది రమణమ్మ వారిని ఆహ్వానించటానికి వస్తూనే అత్తగారి కాళ్ళకి దన్నం పెట్టింది ఉమా నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లమ్మ కోడల్ని లేవనెత్తుతూ అన్నది రమణమ్మ బాబోయ్ పిల్లా పాపలనకండి అత్తయ్య అంతమందిని కనే టైం లేదు పాపో బాబో ఒకరు చాలు మాకు నవ్వేస్తూ అన్నది ఉమా అమ్మా ఏదో అలవాటుగా అనేశాను పెద్ద ఉద్యోగస్తురాలివి మరీ సరిగ్గా తినటానికే టైం ఉండదు ఇంకా పిల్లల్ని కనీ పెంచటమంటే మాటలా అన్నది రమణమ్మ మరిదికి తోటి కోడలకి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీ అయిపోయింది సువర్చల టిఫిన్లు తినటం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చొని అత్తగారికి తాను తెచ్చిన చీరలు చూపించింది ఉమా వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కోడలిని పొగడతలతో ఆకాశానికి ఎత్తేస్తోంది రమణమ్మ వంటగదిలో పనిచేసుకుంటున్న సువర్చలకి హాల్లో నుంచి తోటి కోడలు చెప్పే కబుర్లన్నీ వినపడుతూనే ఉన్నాయి ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ వర్ణించి వర్ణించి చెబుతోంది ఆమె కబుర్ల నిండా అతిశయోక్తులే తినటానికి వండటానికి టైం లేదన్నట్టుగా చెబుతోంది తోటి కోడలి వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది సువర్చల అసలు తన మరిది ఒక్కడి జీవితంతోనే సౌకర్యవంతంగా బ్రతకవచ్చు అప్పుడు టెన్షన్లు లేకుండా ఉండవచ్చుగా ఉమా కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరమేమిటి వస్తు వినిమయం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది వస్తువులు అవసరాలు తీర్చటంలో పాత కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు మామూలు ఫోన్ ఉంటే చాలదు అందులో ఎఫ్ఎం రేడియో ఎంపీ త్రీ వీడియో కెమెరా కూడా ఉండాలి మామూలు టీవీ ఉంటే కుదరదు ఫ్లాట్ టీవీనో ఎల్సిడి టీవీనో కావాలి డబల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్లు ఉంటే సరిపోవటం లేదు ఒకప్పటికి ఇళ్ళకి సిమెంట్ ఫ్లోరింగో నాపరాయో పరుచుకునే వాళ్ళు ఇప్పుడది పనికిరాదు చలువరాయి మొజాయిక్ ఫ్లోరింగ్లు గోడలకు ఆల్టెక్ పెయింట్లు కావాలి అవసరాన్ని తీర్చుకునే హంగులు కూడా కావాలి ఇప్పుడు ఇవన్నీ కావాలంటే డబ్బు ఉండాలి ఒకరి సంపాదనతో ఇన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరు ఉద్యోగం చేయాలి ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవటానికి ఉద్యోగం చేసి తీరాలి పైగా ఉమా లాంటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్ సువర్చల ఆలోచనలు ఇలా సాగుతూనే ఉన్నాయి అమ్మ పిన్ని చూడు నాకేం తెచ్చిందో అంటూ ఉమా తెచ్చిన బట్టలు బొమ్మలు సువర్చలకి చూపిస్తూ మురిసిపోతున్నారు సువర్చల పిల్లలు రమ్య దివ్య ప్రదీప్ ఉమా ఉన్న నాలుగు రోజులు సినిమాలు షికార్లు షాపింగ్లు వంట పని ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది సువర్చలకి ఆ రోజు మరిది వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు వంట పూర్తి చేసి ప్రదీప్ ఉమా ట్రైన్లో తినటానికని చపాతీలు కూర తయారు చేసి ప్యాక్ చేసింది సువర్చల ఆ ప్యాకింగ్లన్నీ వాళ్ళ బ్యాగుల్లో సర్దమని ఇవ్వటానికి వెడుతున్న సువర్చలకి బెడ్రూంలో నుంచి అత్తగారి మాటలు వినిపించాయి ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండటం లేదురా అబ్బాయి డాక్టర్ దగ్గరకెడదామంటే బోలెడన్ని టెస్టులు చేసి స్కానింగ్లు ఎక్స్రేలు అంటాడు మందులకి టెస్టులకి డాక్టర్ ఫీజులకి బోలెడంత అవుతుంది నీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి వాడి జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటీగా సరిపోతుంది ఈ ఖర్చులన్నీ తట్టుకోవటం వాడి వల్ల అవుతుందా నువ్వు ఓ పదివేలైనా సర్దితే డాక్టర్కి చూపించుదామనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటోంది రమణమ్మ అలాగేనమ్మ ఈ పదివేలు ఉంచుకో మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు ప్రదీప్ కొడుకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టిలో పెట్టి తాళం వేసుకుంది రమ వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో వంక పెట్టి డబ్బులు గుంజుతోంది అదంతా మూటగట్టి దాచుకుంటుంది ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చి ఏమిటో అనిపించింది సువర్చలకి ఆటో పిలుచుకు వచ్చాడు సువర్చల భర్త సుబ్రహ్మణ్యం వెళ్ళబోతూ ఎప్పటిలాగానే అత్తకాళ్ళకి దన్నం పెట్టింది ఉమా కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో గొలుసు తీసి కోడలి చేతిలో పెట్టింది రమణమ్మ గొలుసు చూడగానే ఉమా కళ్ళు మెరిశాయి పైకి మాత్రం ఇప్పుడెందుకు అత్తయ్యా అంది మొహమాట పడుతున్నట్టుగా నీకు కాదులేవే పుట్టబోయే నా మనవడికిలే అన్నది రమణమ్మ ఇదంతా చూస్తున్న సువర్చలా ముఖం మాడిపోయింది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులు అనుక్షణం బామ్మ బామ్మ అంటూ ఆమెడ కొంగు పట్టుకు తిరిగే తన పిల్లలకి మొండి చేయి ఆ ఇచ్చేదేదో తన పిల్లలకి ఇవ్వచ్చుగా ఇక్కడుండి తన చేత చాకిరి చేయించుకుంటోంది బహుమతులు ప్రశంసలు వాళ్ళకి అంతే డబ్బు మహిమ తన భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఓ మహారాణిలా చూసేదేమో అంతా తన కర్మ లోపలే ఉడికిపోయింది సువర్చల ఆ రోజు నుంచి అత్తగారితో ముభావంగా ఉండటం మొదలుపెట్టింది చీటికి మాటికి విసుక్కోవటం కూడా చేస్తోంది ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒంట్లో బాగోలేక ఆఫీస్కి సెలవు పెట్టాడు ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండటం లేదు అంటున్నారు కదా ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అన్నది సువర్చల నెలాఖరు కదే డబ్బులు ఎక్కడుంటాయి విసుగ్గా అన్నాడు సుబ్రహ్మణ్యం ఇది మరీ బాగుంది ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏమిటి మీ దగ్గర లేకపోతే మీ అమ్మనడిగి తీసుకోండి మొన్న మీ తమ్ముడిని అడిగి పదివేలు తీసుకుంది మీరడిగితే కాదనదు అత్తగారికి వినబడేటట్టుగా అన్నది సువర్చల మెల్లిగా మాట్లాడవే అమ్మ వింటే బాగుండదు అన్నాడు సుబ్రహ్మణ్యం ఎందుకు బాగుండదు ఇన్నాళ్ళు ఆవిడికి చాకరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది గట్టిగానే అన్నది సువచ్చల అంతా విన్న రమణమ్మ నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి నుదుటి మీద చెయ్యి వేసి ఏరా ఒంట్లో ఎలా ఉంది అన్నది ఆప్యాయంగా ఏం లేదమ్మా సీజన్ మారిందిగా కాస్త జ్వరం వచ్చినట్లనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం సువర్చలా ఊరుకోలేదు అదేం కాదత్తయ్య ఆయనకి తరచూ జ్వరం వస్తోంది డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నెలాఖరు రోజులు కదా డబ్బెలాగా అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అడిగి తీసుకోవాలని అంటున్నాను అని అన్నది ఇది మామూలు జ్వరమే లేవే భయపడకు నా దగ్గర డబ్బు ఉన్నా అది ఖర్చు పెట్టడం కుదరదు ఖచ్చితంగా అన్నది రమణమ్మ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది సువర్చల అవునులేండి ఆ డబ్బు ఇస్తారు అదంతా మూటగట్టి మీ చిన్న కోడలికి ఏ వడ్డానమో కాసుల పేరో చేయించి ఇస్తారు ఎంతైనా వాళ్ళంటే అభిమానం మీకు అందుకేగా మొన్నవాళ్ళు వచ్చినప్పుడు మెల్లో గొలుసు తీసి మరీ ఇచ్చారు నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు మా పరిస్థితి ఏమిటో తెలుసు మీకు అయినా అన్నీ తెలిసి అంత వాళ్ళకే కట్టబెట్టాలని చూస్తున్నారు చాకిరీ చేయటానికి మాత్రం నేను పనికొస్తాను మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా బయటపెట్టింది సువర్చల అంతా విన్న రమణమ్మ ప్రశాంతంగా నవ్వింది ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంత జరిగిన రమణమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది కానీ ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయటం మొదలుపెట్టింది నడుం వంగిపోయినా చీపురు పట్టుకొని వాకిలి చిమ్మేది పనమ్మాయి రానప్పుడు గిన్నెలు కడిగేది ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తుంటే సువర్చల మనస్సు చివుక్కుమనేది వెళ్ళి ఆవిడ చేసే పని ఆపించాలని అనుకునేది కానీ ఏదో అహం అడ్డొచ్చి బింకంగా ఊరుకునేది ఆ రోజు రమణమ్మకి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో చేర్చారు బంధువులు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు మరిది తోటి కోడలు కూడా వచ్చారు ఆవిడను చూడటానికి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు పని ఉండటంతో సువర్చల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది ఇంతలో ఫోన్ మోగింది అమ్మ నిన్ను చూడాలంటోంది త్వరగా బయలుదేరిరా భర్త సుబ్రహ్మణ్యం ఫోన్ చేయటంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కు బయలుదేరింది సువర్చల ఆటోలో కూర్చున్న సువర్చలకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది పెద్దామిడ అని కూడా చూడకుండా ఎన్నెన్ని మాటలంది తను ఎంతసేపు తను ఆవిడకేదో చాకిరీ చేశానని అనుకుందే కానీ ఆవిడ తమ ఇంట్లో ఉండటం వలన తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించనే లేదు తను రోజు రాత్రి భోజనాలు బామ్మ కిరుపక్కల పడుకొని ఆమెడ చెప్పే కథలు వినటానికి రెడీ అయిపోతారు తన ఇద్దరు పిల్లలు తను తన భర్త ఎప్పుడైనా సినిమాకి వెళ్తే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలి వెళుతుంది తను తనకి కానీ తన భర్తకి కానీ ఏ సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి పరిష్కారం చెప్పేది తమందరికీ పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసులుతూ ఉంటే ఆ నిండుతనమే వేరు డబ్బు పోయినా సంపాదించుకోగలం మనిషిని మమతని సంపాదించుకోలేం భగవంతుడా నా తప్పు క్షమించు ఆవిడను క్షేమంగా ఇంటికి చేర్చు దారి పొడుగున దేవుడిని ప్రార్థించింది సువర్చల హమ్మయ్య వచ్చావా అమ్మ నిన్నే కలవరిస్తోంది త్వరగా పద హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే గబగబా ఎదురొచ్చి సువర్చలతో అన్నాడు సుబ్రహ్మణ్యం హాస్పిటల్ బెడ్డు మీద ఉన్న అత్తగారిని చూడగానే సువర్చల దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది నన్ను క్షమించండి అత్తయ్య మీరు డబ్బులివ్వలేదనే కోపంతో ఏదేదో అనేశాను అయినా అది మీ డబ్బు మీ ఇష్టం అడిగే హక్కు కానీ అధికారం కానీ నాకు లేదు మీరు కావాలి నాకు మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అదే పదివేలు దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా చెప్పింది సువర్చల రమణమ్మ ముఖంలో ప్రశాంతతతో కూడిన నవ్వు మెరిసింది పిచ్చిదాన నీ మనసు నాకు తెలియదేంటే ఆ మాటకొస్తే ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లికి కాక మరెవరికి తెలుస్తుందే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అందరి మనస్తత్వం ఒకలా ఉండదు నీ భర్త అమాయకుడు నీ మరిది గడుసువాడు వాడికి తగ్గ భార్య ఉమా కూడా వాడికెలాగూ నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం ఇష్టం లేదు ఆ సంగతి నాకు తెలుసు ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం అమ్మ ఒక్కతి ఇంట్లో ఉండలేదనే చెప్తాడు పైకి అంత ఒక్కతనే ఉండలేకపోవటానికి నేనేమీ మంచం పట్టలేదుగా ఇప్పుడే కాదు వాడెప్పుడు నన్ను వాళ్ళింటికి పిలవలేదు వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు వస్తానని కాబోలు నన్ను చూడకపోతే పోని కనీసం డబ్బులైనా ఇవ్వాలి కదా తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి కోడలి అనుమతి లేనిదే వాడు నాకు పది రూపాయలు కూడా ఇవ్వలేడని తెలుసు నాకు అందుకే కోడల్ని మంచి చేసుకోక తప్పలేదు నాకు ఉమని పొగడటం అదొచ్చినప్పుడు కాస్త హడావిడి చేయటం అందులో భాగమే డాక్టర్ ఖర్చులకని మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే వాళ్ళ చదువుకో పెళ్ళికో పనికొస్తాయి ఇంకా ఉమకి బంగారం గొలుసు ఎందుకు ఇచ్చానని కదా నీ సందేహం పేరుకి బంగారం గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ రాగి ఎక్కువ ఎప్పటిదో నా బంగారు నెక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని కంసాలికిస్తే ఆ వెధవ ఆ బంగారం అంతా కొట్టేసి రాగి కలిపి గొలుసు చేశాడు అందుకే అది ఉమకి ఇచ్చేశాను పరిస్థితుల్లో మారుతున్న కాలమో పిల్లల్ని మార్చేస్తున్నాయి వాళ్ళని బట్టి మేము తెలివి తెచ్చుకోవాలిగా మొహమా ఇప్పుడు అర్థమైందా నా గురించి ఇంక నీ అపోహలు పోయినట్టేనా ఆప్యాయంగా తల నిమురుతూ అన్నది రమణమ్మ మంచు తెరలు వీడి ఉషోదయమైనట్టుగా ఆనందంగా తల ఊపింది సువచ్చల ఇలా అత్తగారి ఆంతర్యం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్